ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా అధ్యక్షులు జింకా వెంకటరెడ్డి వీళ్ళ నలుగురి సహకారంతో ఒంగోలు పార్లమెంట్ పాత ప్రకాశం జిల్లాలోని 12 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని మరి నాకు ఒకవేళ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి నా అవసరం రాజకీయాల్లో ఉందనుకుంటే నేను తప్పకుండా మార్కాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని దాంట్లో ఏ మాత్రం సందేహం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లో ఒక్క అడుగు వెనకకు వేయడానికైనా సిద్ధంగా ఉన్నా ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి నా ఆస్తులు అమ్మైనా సరే నా గురువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జిల్లాలోని అధ్యక్షులతో కలిసికట్టుగా వెళ్లి మేము పని చేస్తాం మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలని విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు అలానే మన మంత్రి సురేష్ గారు వీరందరూ జింకా వెంకరెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు వీళ్ళ నలుగురు సహకారంతో ఈ ఒంగోలు పార్లమెంట్ పాత ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 సీట్లు మరి గెలుచుకొని నాకు ఒక అలా కోసం ఉంటే భగవంతుడు నా రాత బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నా అవసరం ఉంది అనుకుంటే రాజకీయాల్లో నేను తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా మార్కాపురం ఎమ్మెల్యేగా దానిలో ఏమాత్రం సచ్చు లేదు నేను పోటీ చేసేదైతే పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆగమంటే తప్పనిచ్చి తప్పితే కానీ ఆయన ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లో ఒక అడుగు వెనక వేయడానికి సిద్ధంగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి కావడానికి నా ఆస్తులు అమ్మైనా సరే నాకున్న దాని వరకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు నాకున్న గురువు ఎవరైతే బాలిని శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడుంటే జిల్లాలో అందరు అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరికి మేము కలిసి కట్టుగా వెళ్ళి మేము పనిచేస్తాం మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలి ఈ జిల్లా అభివృద్ధి పథంలో జరగాల ఇదే మా నినాదం